మనోవిజ్ఞాన శాస్త్రంలో వ్యక్తుల యొక్క ప్రవర్తనను మరియు వ్యక్తుల నుండి సమాచారాన్ని రాబట్టడానికి వ్యక్తుల యొక్క పర్సనాలిటీని అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి మరొక పరీక్ష ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేటటువంటి దానిని తెలుగులో పరిపృచ్ఛ అని అంటారు పరిపృచ్చ రెండు రకములు సంరచిత పరిపృచ్ఛ అసంరచిత పరిపృచ్చ సంరచిత పరిపృచ్ఛ అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేయదలుచుకున్నారో వారు ముందుగానే ఇంటర్వ్యూలో అడగవలసినటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది ఆ ప్రశ్నాపత్రం ఆధారంగా వచ్చిన ప్రయోజ్యుణ్ణి ప్రశ్నలు వేయడం జరుగుతుంది దానికి ఆ ప్రయోజ్యుడి ఇచ్చినటువంటి సమాధానాలు ఆధారంగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది దీనినే సంరచిత అని అంటారు సంరచిత పరిపృచ్ఛలో అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడం ప్రయోజుడు చేసే పని అందుకనే ఇక్కడ జరిగేటటువంటి సంభాషణ నియత సంభాషణ అంటే తక్కువ సంభాషణ ఉంటుంది రెండవది అసంరచిత పరిపృచ్ఛ అసంరచిత పరిప్రచ అంటే ఇంటర్వ్యూ చేసేటటువంటి అధికారి ఏ విధమైనటువంటి ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకోకుండా వచ్చినటువంటి ప్రయోజ్యుణ్ణి అప్పటికప్పుడే స్పాంటేనియస్ గా ప్రశ్నలు అడగడం జరుగుతుంది దానికి ఆ ప్రయోజ్యుడు స్పందించిన తీరును బట్టి మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధమైనటువంటి పరిప్రచ్చను అసంరచిత పరిప్రచ అని అంటారు ఈ అసంరచిత పరిప్రచ్చలో ఉండేటటువంటి సంభాషణ అనియత సంభాషణ ఇది కాకుండా వ్యక్తుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి వ్యక్తి చరిత్ర పద్ధతి కేస్ స్టడీ అనేటటువంటి పద్ధతి కూడా ఒకటి ఉన్నది ఈ కేస్ స్టడీ అనేటటువంటి పద్ధతి దేని నుండి గ్రహించబడినది అంటే వైద్య శాస్త్రము నుండి గ్రహించడం జరిగినది వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిలో ముఖ్యంగా ఏం చేస్తారంటే సమస్యను నిర్ధారించడం మరియు దానికి చికిత్స చేయడం జరుగుతుంది మనం ముందే చెప్పుకున్నాం కదా ఇది వైద్యశాస్త్రం నుండి గ్రహించబడినది అని అందుచేతనే సమస్యను నిర్ధారించి దానికి తగిన చికిత్సను చేయడం జరుగుతుంది ఇక వ్యక్తుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి గెసల్ అనేటటువంటి మానసిక శాస్త్రవేత్త ఒక అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి పరికరాన్ని కనుగొన్నాడు ఇది కోడిలను కప్పెట్టేటటువంటి కోల గూడెలా లేదా బౌల్లా ఉంటుందన్నమాట దానితో విద్యార్థులను కప్పి ఉంచినట్లయితే విద్యార్థి బయట ఉన్నటువంటి వ్యక్తికి కనిపిస్తూ ఉంటాడు కానీ విద్యార్థికి బయట ఉన్నటువంటి వ్యక్తి కనిపించడు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి యొక్క ప్రవర్తనను లోపల ఉండి వాడు చేసేటటువంటి ప్రవర్తనను నమోదు చేస్తాడు దానినే మనము అబ్జర్వేషన్ డోమ్ అని అంటారు విన్నారుగా మరో అంశంతో మరో వీడియోలో కలుసుకుందాం